హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ టుడే సెషన్ ఈస్ నైన్త్ క్లాస్ ఎస్ఏ వన్ సోషల్ స్టడీస్ మోడల్ పేపర్ నెంబర్ వన్ సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనేది క్వశ్చన్ పేపర్ రీచ్ చేయడం కోసం పార్టీ యొక్క ఆన్సర్ సపరేట్ బుక్లెట్లో రాయాలి ఫోర్ సెక్షన్స్ ఉంటాయి టోటల్గా థర్టీ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని సెక్షన్లో అన్నిటికీ ఆన్సర్ చేయాలి బట్ సెక్షన్ త్రీలో మాత్రం ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది సెక్షన్ వన్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ ఇంటూ వన్ ఈక్వల్ టు ఫోర్ మార్క్స్ సెర్ఫ్లు అంటే ఎవరు లియోనార్డో డావిన్సీ చిత్రాలు ఏ వాదాన్ని ప్రతిపాదిస్తాయి యూరప్ చరిత్రల తొలి ఆధునిక కాలం కాలపరిమితి ఎంత అమెరికా విప్లవంలో ఉద్భవించిన నినాదం ఏది దీజ్ ఆర్ సెక్షన్ వన్ సెక్షన్ టూ అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ టూ జ టెన్ మార్క్స్ మానవతావాదులు ఎవరు వారు ఏం బోధించారు సిక్స్త్ కింది పాల పట్టికను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఈ పట్టిక మీద క్వశ్చన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి నెక్స్ట్ ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ప్రజాస్వామిక హక్కులేవి కింది పటాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి సో ఈ పటం మీద డిపెండ్ అయ్యి ఈ డిఏ ఏ టు డి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ నైన్త్ వన్ జాతీయ భావం జాతీయ రాజాలో అనే భావనలు ఎలా ఉద్భవించాయి దీస్ ఆర్ సెక్షన్ టూ క్వశ్చన్స్ సెక్షన్ త్రీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి ఆర్ ఏఆర్బి అంటే ఏ అన్న రా సెలెక్ట్ చేసుకోవచ్చు బి అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు టెన్త్ ఏ బైబిల్ని ముద్రించడం ద్వారా దేవుడు చర్చిపై భావనను ఎలా ప్రభావితం చేశాయి మానవతా భావనలు ఇటలీలో ఉన్న పట్టణాలను ముందుగా ఎందుకు ప్రభావితం చేశాయి లెవెంత్ ఏ జాతీయ రాజ రాజ్యాలు ఆభ ఆవిర్భవించిన తర్వాత రాజరిక ఆధిపత్యం క్షీణించి మధ్యతరగతి ప్రభావం పెరిగింది ఈ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా కారణాలు తెలపండి లేదా రబ్స్పియర్ భీతవాహన పాలన గురించి కింది పేరాను చదివి వ్యాఖ్యానించండి పారాగ్రాఫ్ మీరు చూసుకోండి నెక్స్ట్ టువెల్త్ ఏ కింది ప్లోచాటును పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి నెక్స్ట్ కింది ఫ్లోచార్ట్ను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి పదమూడు కింది ప్రదేశాలను మీకు ఇచ్చిన ప్రపంచ పటంలో గుర్తించండి ఇంగ్లాండ్ భారతదేశం పోర్చుగల్ కేప్ ఆఫ్ గుడ్ హోఫ్ ఫ్రాన్స్ ఆస్ట్రియా ఇటలీ గ్రీస్ దీస్ ఆర్ ద పార్ట్ ఏ క్వశ్చన్స్ పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండి ఒక్కోదానికి ఆఫ్ మార్కు నెక్స్ట్ బ్రిటన్లోని అన్ని ప్రాంతాలను ఐక్యం చేసిన వారు పద్దెనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరం ప్రాముఖ్యత యూటోపియా గ్రంథకర్త ఎవరు పదహార శతాబ్దంలో ఇటాలియన్ కళాకారులు ఉపయోగించిన శాస్త్రపరమైన అంశాలు వియన్నా నగరం ఏ దేశంలో ఉంది భూమి స్తంభాకార పటాన్ని తయారు చేసిన వారు స్పిరిట్ ఆఫ్ లాస్ రచయిత ఎవరు లాంగ్ పార్లమెంట్ కాలం ఒక దేశ ప్రజలు తమంతా ఒకటే అనే భావన ఫ్రెంచ్ విప్లవం ప్రజ్వరిల్విన తేదీ జుకోబియన్ రాజ్యాంగం ఏ దేశానికి సంబంధించింది జాతీయ శాసనసభ పదిహేడు వందల తొంభై ఒకటిలో తయారు చేసిన రాజ్యాంగం ముసాయిదా ఎవరి అధికారాలను పరిమితం చేసింది ఏ ప్రభుత్వ విధానంలో ప్రజలు తమ దేశ అధ్యక్షుని తామే ఎన్నుకుంటారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది విప్లవ కాలంలో ఫ్రాన్స్ పాలకులు ఫ్రైస్ ఆఫ్ పాలి క్వశ్చన్ మార్క్ సోషల్ కాంట్రాక్ట్ రూసో మిలానో మిలాన్ రోమా భారతదేశ ప్రస్ట రాష్ట్రపతి భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ప్రాతినిధ్యం లేకుండా పన్నులు విధింపు లేదు అనే నినాదం ఏ దేశానికి చెందినది భారత రాజ్యాంగకర్తలు రాజ్యాంగ మూల సూత్రాలను ఏ దేశ వైపులో నుంచి తీసుకున్నారు దిస్ ఇస్ ద నైన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ క్వశ్చన్ మోడల్ పేపర్ वन फर्लूियम स्टूडेंट्स इफ यू लाइक मै वीडियो फॉर मोर वीडियोस, लाइक शेयर सब्सक्राइब चैनल। थैंक्स फॉर द वचिंग